టిష్యూ సిస్టమ్ గురించి. సో ఫార్ ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో మనం టైప్స్ ఆఫ్ టిష్యూస్ గురించి కవర్ చేసాం, అంటే మెరిస్టమాటిక్ టిష్యూ, పర్మనెంట్ టిష్యూ. సో పర్మనెంట్ లో కూడా డిఫరెంట్ టైప్స్, ఫైనల్ గా స్పెషల్ టిష్యూస్, ఇవన్నీ కవర్ చేసాం. ఇప్పుడు సో ఫార్ కమింగ్ టాపిక్ లో వచ్చి టిష్యూ సిస్టమ్ అన్నమాట, అంటే టిష్యూస్ అన్ని కలిసి ఎలా ఆర్గనైజ్ అయ్యాయి. ఇప్పుడు ఒక టిష్యూ మొత్తం ప్లాంట్ కి బయట ఉంటే దాన్ని ఎపిడర్మిస్ అంటాం, స్టెమ్ మీద ఉంటే. రూట్స్ లో ఉంటే దాన్ని ఎపిబ్లమా అంటారు. అలానే మనకి లోపల వాస్కులర్ టిష్యూని మొత్తాన్ని కలిపి వాస్కులర్ బండిల్ అంటాం. రిమైనింగ్ స్పేసెస్ ని ఫిల్ చేసేదాన్ని గ్రౌండ్ టిష్యూ అంటాం. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో ఈ ఎంటైర్ ఆర్గనైజేషన్ ని మనం టిష్యూ సిస్టమ్ అంటాం. సో సాచెస్ అనే ఒక సైంటిస్ట్ 1875 లో టిష్యూ సిస్టమ్ ని డిస్కవర్ చేశారు. సో ఈ టిష్యూ సిస్టమ్ గురించి ఎంటైర్ గా డిస్క్రైబ్ చేశారు. ఎలాగంటే మామూలుగా ఏ టిష్యూ అయినా సరే మెరిస్టమ్ నుంచి రావాల్సిందే. మెరిస్టమ్ అనేది ఫస్ట్ ప్రైమరీ థింగ్. అక్కడి నుంచి మెరిస్టమ్ కాస్త పర్మనెంట్ గా డివైడ్ అవుతుంది. సో ఆ పర్మనెంట్ రకరకాల సెల్స్ గా ఫామ్ అవుతుంది. సో ఈవెన్ దో ఈ పర్మనెంట్ టిష్యూ గాని మళ్ళీ డివైడింగ్ కెపాసిటీని అటైన్ చేస్తే దాన్నే మనం డి డిఫరెన్షియేషన్ అంటాం. సో ఈ వీడియోలో మనం కవర్ చేసేది వచ్చి ప్రో మెరిస్టమ్ అంటే ఏంటి. ప్రో మెరిస్టమ్ అంటే ఇనిషియల్ గా ఫామ్ అయ్యే మెరిస్టమ్. ఈ ప్రో మెరిస్టమ్ మూడు రకాలు, ప్రోటోడర్మ్, గ్రౌండ్ మెరిస్టమ్, ఇంకా ప్రో క్యాంబియం. సో ప్రోటోడర్మ్ ఆ పేర్లోనే ఉంది, ఇది డర్మల్ టిష్యూని ఫామ్ చేస్తుంది. డర్మస్ అంటే అర్థం ఏంటి, స్కిన్ లేదా కవరింగ్ అని. అంటే మన చెట్టుకి కూడా కవరింగ్, ప్రొటెక్షన్ కావాలి కాబట్టి ఈవెన్ మన చెట్టుకు కూడా కవరింగ్ ఉంటుంది. స్టెమ్ కైతే ఒక రకమైన కవరింగ్ ఉంటుంది, ఎందుకంటే ఏరియల్ పార్ట్ కాబట్టి. రూట్ కైతే ఒక రకమైన కవరింగ్ ఉంటుంది, ఎందుకంటే అది ఎప్పుడు సాయిల్ లోనే ఉండాలి కాబట్టి, అంటే నెగిటివ్ జియోగ్రాఫిక్ ఫోర్స్ తో ఉండాలి కాబట్టి దానికి ఒక రకమైన డర్మల్ టిష్యూ ఉంటుంది. స్టెమ్ కు వచ్చేదాన్ని ఎపిడర్మిస్ అంటాం, రూట్ కి వచ్చేదాన్ని ఎపిబ్లమా అంటాం. దానికి హెయిర్స్ కూడా ఉంటాయి, స్టెమ్స్ కి అయితే హెయిర్స్ అవసరం లేదు. సో ఎందుకంటే రూట్స్ కి హెయిర్స్ కావాలి, అప్పుడే ఎక్కువ వాటర్ ని మినరల్స్ ని అబ్సార్బ్ చేసేదానికి సర్ఫేస్ ఏరియా బాగా పెరుగుతుంది కాబట్టి. సో దీంట్లో ఫస్ట్ ప్రోటోడర్మ్, మనం ప్రీవియస్ గా చూసినట్టు ప్రో మెరిస్టమ్ కాస్త మూడు రకాలుగా డివైడ్ చేశారు. సో నేను చెప్తున్నప్పుడే మీరు నోట్స్ లాగా తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది. సో ఆ ప్రో మెరిస్టమ్ లో మూడు రకాలు, ప్రోటోడర్మ్, గ్రౌండ్ టిష్యూ, ఇంకా ప్రో క్యాంబియం. సో ఫస్ట్ ప్రోటోడర్మ్ అంటే డర్మల్ టిష్యూ అని. సో ఇది స్టెమ్ లో అయితే ఎపిడర్మిస్, రూట్ లో అయితే ఎపిబ్లమ, అదే మనకి లీఫ్ లో అయితే అప్పర్ ఇంకా లోవర్ ఎపిడర్మిస్, అంటే పైన ఉండే స్కిన్, కింద ఉండే స్కిన్. ఇలాగా ఫస్ట్ డర్మల్ టిష్యూ గురించి చెప్తాను. సో డర్మల్ టిష్యూ అనేది ప్లాంట్ బాడీకి ఔటర్ కవరింగ్, ఇది స్టెమ్ లోను, రూట్ లోను, లీఫ్ లోను ఉంటుంది. ఇది ప్రోటోడర్మా అనే మెరిస్టమాటిక్ టిష్యూ నుంచి వస్తుంది అనమాట ఇనిషియల్ గా. సో స్టెమ్ లో అయితే ఎపిడర్మిస్ అంటాము, రూట్ లో అయితే ఎపిబ్లమా అంటాం, లీఫ్ లో అయితే అప్పర్ ఎపిడర్మిస్, లోవర్ ఎపిడర్మిస్, ఎందుకంటే లీఫ్ కి పైన కింద ఉంటుంది కాబట్టి. సో ఎపిడర్మిస్ ఆఫ్ స్టెమ్ ఈజ్ విత్ ఎపిడర్మల్ హెయిర్స్ అనమాట. సో ఎపిడర్మిస్ మీద ఉండే ఎపిడర్మిస్, స్టెమ్ మీద ఉండే ఎపిడర్మిస్ కి చిన్న ఎపిడర్మల్ హెయిర్ ఉంటుంది. సో మామూలుగా అయితే డైకాట్ స్టెమ్స్ కి మాత్రమే ఎపిడర్మల్ హెయిర్స్ ఉంటాయి, మోనోకాట్ స్టెమ్స్ కి ఉండవు. సో ఎపిడర్మల్ హెయిర్స్ ఎప్పుడు మల్టీ సెల్యులరే, చాలా సెల్సే ఉంటాయి. అదే లీఫ్ లో ఉండే ఎపిడర్మిస్ అయితే కొన్నిటికి స్టొమాటో ఉంటుంది, కొన్నిటికి స్టొమాటో ఉండదు, కొన్ని ఎపిడర్మల్ హెయిర్స్ మాత్రం ఉంటాయి. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డైకాట్ కి ఎపిడర్మల్ హెయిర్స్ ఉంటాయి, మోనోకాట్ కి ఉండదు. ఇంకా డర్మల్ టిష్యూలో మనకి చూడాల్సింది వచ్చి స్టెమ్ లీఫ్ లో ఉండే ఎపిడర్మిస్ మీద ఒక క్యూటికల్ అనే ఒక వ్యాక్సీ లేయర్ ఉంటుంది. సో అది యూజువల్ గా వాటర్ ప్రూఫ్ అనమాట, అంటే మన ప్లాంట్ బాడీలో నుంచి ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా ఆ క్యూటికల్ అనేది కాపాడుతుంది. సో బాగా థిక్ గా ఉండే క్యూటికల్ అనేది జెరోఫైట్స్ కి క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అనమాట. జెరోఫైట్స్ అంటే మనకి డెజర్ట్ ప్లాంట్స్. సో ఆ డెజర్ట్ ప్లాంట్స్ కి చాలా థిక్ గా ఉంటుంది క్యూటికల్, అదే ప్లాంట్స్ కానీ వాటర్ లోనే ఉంటాయి, దాన్ని ఏమంటాం హైడ్రోఫైట్స్ అంటాం.
సో హైడ్రోఫైట్స్ కి అయితే క్యూటికల్ అవసరమే లేదు, ఎందుకంటే అది ఎప్పుడు వాటర్ లోనే ఉంటుంది కాబట్టి. సో వాటర్ డైరెక్ట్ గా దానికి ఏం కావాలో ఆ ప్లాంట్ బాడీ మొత్తం అబ్జార్బ్ చేసుకోవాలి, అదే క్యూటికల్ ఉంటే అబ్జార్బ్ చేసుకోలేదు. సో కాబట్టి వాటర్ ప్లాంట్స్ కి క్యూటికల్ ఉండదు, అదే జెరోఫైట్స్ కి అయితే క్యూటికల్ చాలా థిక్ గా ఉంటుంది, ఎందుకంటే డెజర్ట్ లో వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా అది కాపాడాలి కాబట్టి. ఇంకా మీసోఫైటిక్ లీవ్స్ అన్నమాట, మ్యూసోఫైటిక్ లీవ్స్ లో ఆ క్యూటికల్ అనేది చాలా సన్నగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ కి అయితే అస్సలు ఎపిబ్లమా, రూట్స్ లో ఉండే ఔటర్ లేని మనం ఎపిబ్లమా అంటాం. ఆ ఎపిబ్లమాలో అయితే అసలు క్యూటికల్ అనేది ఉండదు, అసలు ఆబ్సెంట్ అనమాట. క్యూటికల్ అనే పదమే మనం వాడకూడదు ఎపిబ్లమాకి అయితే. సో దాని తర్వాత ఎందుకంటే ఈ జెరోఫైట్స్ లో ఉండే లీవ్స్ కి మనకి క్యూటికల్ అనేది థిక్ గా ఉండడం వల్ల వాటర్ ని బయటకు పంపిలేదు. సో ఆ వాటర్ ద్వారా గ్యాసెస్, సొల్యూట్స్, సాల్వెంట్స్ ఇవన్నీ కూడా బయటకు వెళ్లకుండా కాపాడుతుంది. సో ఇంకా కొన్ని ఎపిడర్మల్ సెల్స్ కి అయితే, మనం లీఫ్ మీద ఉండే ఎపిడర్మిస్ కి అయితే, ఎపిడర్మల్ సెల్స్ కి అయితే స్టొమాటో ఉంటుంది. స్టొమాటో అంటే మనకి ఓపెనింగ్స్ అనమాట. ఆ స్టొమాటో పక్కన ఉండే సెల్స్ ని గాడ్ సెల్స్ అంటాం. సో మనం మామూలుగా లీఫ్ స్ట్రక్చర్ చదువుకునేటప్పుడు అయితే మనకి బాగా అర్థం అవుతుంది. సో మనకి స్టొమాటో ఉంటుంది, ఆ స్టొమాటో ద్వారానే మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్లీ మార్నింగ్ ఒక పొటాటో చెట్టునో లేకపోతే ఒక గ్రాసెస్ ను, యూజువల్ గా గ్రాసెస్ చూసినప్పుడు మనకి డ్యూ డ్రాప్స్ అంటారు. ఆ డ్యూ డ్రాప్స్ అంటే ఏంటంటే మనకి ఆ స్టొమాటోలో నుంచి వచ్చే వాటర్ అలా డ్రాప్ లాగా గ్రాస్ మీద ఉంటుంది, అది బయటకు వచ్చేది స్టొమాటో నుంచే. సో ఈ స్టొమాటో లీవ్స్ మీద ఉంటాయి. అంటే ఇప్పటి వరకు మనం ఎలా డిస్కస్ చేస్తున్నాం అంటే డర్మల్ టిష్యూలో ఉండే స్పెసిఫికేషన్స్ అనమాట. సో క్యూటికల్ అనేది ఒక స్పెసిఫికేషన్, అది దేంట్లో ఉంటుంది దేంట్లో ఉండదు. అలానే స్టొమాటో అనేది లీవ్స్ లో ఉంటుంది. సో ఆ స్టొమాటోలో ఇక్కడ నాలుగు రకాలు ఉన్నాయి. ఒకటి ఎపిస్టొమాటిక్ లీవ్స్ అనమాట. స్టొమాటో అనేది ఆకుల్లో మాత్రమే చూడగలుగుతాము, మనం స్టెమ్ లోను రూట్స్ లోను మనం చూడలేము స్టొమాటో అనేది, ఎందుకంటే ఆకుల్లోనే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో వాటర్ ఎవాపరేట్ అవ్వాలన్నా గానీ ఆకుల్లో నుంచి ఎక్కువ ఎవాపరేట్ అవ్వగలదు. ఇప్పుడు మనం రోజు మొక్కలకి నీళ్లు పోస్తాం. సో మనం తీసుకునే వాటర్ కొంత పర్సంటేజ్ వరకు మొక్కలు తీసుకుంటాయి, తీసుకునే వాటర్ అంతా వాటర్ అది యూజ్ చేసుకోలేదు. సెల్స్ కి వాటర్ ఎక్కువైనా చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం మొక్కలకు కూడా లిమిట్ కే వాటర్ పోయాలి, లిమిట్ కి మించి వాటర్ పోసినా గానీ అవి చనిపోతాయి. ఎందుకంటే ఈవెన్ వాటర్ ఎక్కువ వల్ల హైడ్రోలైసిస్ అయ్యి, వాటర్ ఎక్కువ అవడం వల్ల హైడ్రోలైసిస్ అయ్యి చనిపోతాయి. సో ఆ వాటర్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి కాబట్టి ఇన్లెట్ అవుట్లెట్ అనేది ఉండాలి. ఇన్లెట్ వచ్చి మనకి రూట్స్, అవుట్లెట్ వచ్చి స్టొమాటో. సో ఇలా ఎన్ని నాలుగు రకాల స్టొమాటోలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఎపిస్టొమాటిక్ లీవ్స్ అనమాట. ఎపి ఆ పేరులోనే ఉంది, లీవ్ కి పైన ఉంటుంది స్టొమాటో. సో మనకి మామూలుగా లోటస్ ప్లాంట్ ఉంటుంది కదా, లోటస్ ప్లాంట్ లు ఎపిస్టొమాటిక్ అనమాట. పైన ఉండే ఆకుల్లో అంటే కింద ఉండదు మనకి స్టొమాటో, పైన మాత్రం స్టొమాటో ఉంటుంది. సో దాని తర్వాత హైపోస్టొమాటిక్ లీవ్స్, ఈ స్టొమాటో వచ్చి కింద, హైపో అంటే కింద, సో ఆకుకి కింద ఉంటుంది స్టొమాటో. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చి డార్సీ వెంట్రల్ లీవ్స్ అనమాట, అంటే ఫ్లాట్ గా ఉండే లీవ్స్. సో పైన కింద వేరు డిఫరెంట్ గా ఉండే లీవ్స్, పైన ఒక రకంగా ఉంటుంది కింద ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు తమలపాకును తీసుకుంటే బీటిల్ లీవ్స్, బీటిల్ లీఫ్ అనేది డార్సీ వెంట్రల్ లీఫ్, పైన మనకు ఒక రకంగా ఉంటుంది కింద ఒక రకంగా ఉంటుంది. పైన కింద అలా మనం డిఫరెన్షియేట్ చేసేయగలం ఏది పైన ఏది కింద అని. దాని తర్వాత యాంఫిస్టొమాటిక్ లీవ్స్, యాంఫి అంటే ఏంటంటే బోత్ వైజ్ అని, రెండు రెండు ఉంటాయని. అంటే ఈ స్టొమాటో పైన ఉంటుంది కింద ఎపిడర్మిస్ కి ఉంటుంది, అంటే పైన ఎపిడర్మిస్ కి కింద ఉండే ఎపిడర్మిస్ కి రెండిటికి ఉంటుంది స్టొమాటో. సో దీనికి వచ్చి ఓట్స్ లీఫ్ వచ్చి ఐసోబైలాటరల్ అంటాం, అంటే పైన కింద ఒకేలా ఉంటుంది, మనం డిఫరెన్షియేట్ చేయలేము ఆ లీవ్స్ ని, పైన ఎలా ఉంటుంది కింద ఎలా ఉంటుంది, పైన ఏది కింద ఏది అని. అలాంటి లీవ్స్ లో యాంఫిస్టొమాటో ఉంటుంది. ఇంకా ఫైనల్ టైప్ వచ్చి ఏస్టొమాటిక్, అసలు ఈ లీఫ్స్ లో అసలు స్టొమాటోనే ఉండదు, ఇవి స్టొమాటోనే ఉండని అవసరం లేని లీఫ్ ఏంటంటే వాటర్ లో ఉండే లీవ్స్, వాటినే హైడ్రోఫైటిక్ లీవ్స్ అంటాం. సో హైడ్రల్లా, వాల్సినేరియా ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవన్నీ వాటర్ లోనే ఉంటాయి కాబట్టి వీటికి అసలు స్టొమాటోనే అనేది అవసరం లేదు. సో యూజువల్ గా స్టొమాటోకి పక్కన రెండు సెల్స్ ఉంటాయి, దాన్నే మనం గాడ్ సెల్స్ అంటాం. ఇంకా కొన్ని సబ్సిడరీ సెల్స్ కూడా ఉంటాయి. గాడ్ సెల్స్ లో చాలా క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. సో ఆ చాలా క్లోరోప్లాస్ట్లు ఉండడం వల్లే స్టొమాటో అనేది ఓపెనింగ్ క్లోజింగ్ అనేది మెయింటైన్ చేసేది గాడ్ సెల్సే.
సో స్టొమాటాకి గాడ్ సెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ గాడ్ సెల్స్ ఒక్కొక్క ప్లాంట్ లో ఒక్కొక్క రకమైన షేప్ లో ఉంటాయి. సో దాని గురించి కూడా మనం ఈ చాప్టర్ లో డిస్కషన్ వస్తుంది. కొన్ని మోనోకాట్స్ లోని గ్రాసెస్ లో ఈ స్టొమాటో అనేది, అదే మేజ్ మేజ్ తీసుకుంటే గోధుమలు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ లో స్టొమాటో వచ్చి డంబల్ షేప్ లో ఉంటుంది. ఇది నీట్లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్, మనకి డంబల్ షేప్ లో స్టొమాటో ఉండే మొక్క ఏది అంటే మేజ్ అన్నమాట. దాని తర్వాత ఈ గాడ్ సెల్స్ లివింగ్ సెల్స్, వీటిల్లో క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. ఇవి డెడ్ సెల్స్ అయితే కాదు, లివింగ్ సెల్స్. సో దీంట్లో న్యూక్లియస్, ప్రోటోప్లాస్ట్ అన్ని చాలా క్లియర్ గా బాగుంటాయి. ఇంకా డైకాట్ లీవ్స్ కి తీసుకుంటే స్టొమాటో అనేది స్కాటర్ చేసినట్టు ఉంటుంది, అంటే చిరిమేస్తుంది, అంటే అట్లా అక్కడ డిస్పర్స్ అయినట్టు ఉంటుంది. మోనోకాట్స్ లో అయితే ఈ స్టొమాటో అనేది ఒక ప్రాపర్ గా రోస్ గా అరేంజ్ అయి ఉంటుంది. సో డైకాట్స్ లో లోవర్ ఎపిడర్మిస్ లో ఎక్కువ స్టొమాటోని చూడొచ్చు మనం, కానీ మోనోకాట్స్ లో అలా కాదు, రెండు సర్ఫేసెస్ లో ఈక్వల్ గా చూడొచ్చు. అదే యాంఫీ స్టొమాటిక్. మనకి హైపోస్టొమాటిక్ వచ్చి డైకాట్స్ లో ఎక్కువ చూడొచ్చు. సో ఇంకా కొన్ని ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ లో స్టొమాటో అనేది పైన వరకే ఉంటుంది. ఇప్పుడు ఆకులు మాత్రం పైన తేలుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో పైనే ఉంటుంది స్టొమాటో. ఫర్ ఎగ్జాంపుల్ లోటస్, ఎపిస్టొమాటిక్. ఇంకా సబ్మర్జ్డ్ అంటే వాటర్ లో మునిగిపోయిన ప్లాంట్స్ అయితే స్టొమాటో అసలు ఉండదు, ఉన్నా కానీ అది ఫంక్షన్ చేయదు అనమాట. ఇంకా పాచి, ఆల్గే, పాచి అంటే ఆల్గే. సో ఫంగై ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే స్టొమాటో అనేది అబ్సెంట్, అసలు స్టొమాటో అన్న పదమే ఉండదు మనకి. ఎందుకంటే అవి ఉండేదే వాటర్లోనే. ఆల్గే అయితే కంప్లీట్, మనకి వాటర్ ఖచ్చితంగా కావాలి కాబట్టి. సో బ్రయోఫైట్స్, సో బ్రయోఫైట్స్, మోసెస్, వీటిల్లో ఏంటంటే స్టొమాటోకి ఒక క్యాప్సూల్ ఉంటుంది. సో అపోఫైసిస్ అనే రీజియన్స్ లో పెరిగే మొక్కలకి క్యాప్సూల్స్ ఉంటాయి. లివర్ వాట్స్ లో అయితే అసలు స్టొమాటోనే ఉండదు. సో కాబట్టి మనకి మోసెస్ లో ఉండే లీవ్స్ కి స్టొమాటో ఉండదు, కాబట్టి వాటికి ఉండే ఆకుల్ని మనం ట్రూ లీవ్స్ అని చెప్పలేము అనమాట. కాబట్టి అదే రీజన్ అనమాట. కానీ అవి గ్యామెటోఫైటిక్ ప్లాంట్ బాడీ అనమాట, అంటే గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ బాడీ. అవి ఆకులానే ఉంటాయి, ఆ గ్యామెటోఫైట్ లీఫ్ లాగా ఉంటుంది మోసెస్ కి, కానీ అది లీఫ్ కాదు, టెక్నికల్ గా చూడడానికి లీఫ్ లానే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో స్టొమాటో ఉండదు, అదే రీజన్ దానికి. సో మళ్ళీ హార్న్ వాట్స్ లో మనకి ఫంక్షనల్ స్టొమాటో దొరుకుతుంది, మోసెస్ లో దొరకదు. సో యూజువల్ గా స్టొమాటో వచ్చి ఒక్కొక్క ఆకుకు వచ్చి 14 to 1000 స్టొమాటోస్ వరకు ఉంటాయి. అంటే ఒక్కొక్కటి కొన్నిట్లో 10 ఉంటాయి, కొన్నిట్లో 500 ఉంటాయి, కొన్నిట్లో 200 ఉంటాయి, మనం చెప్పలేమన్నమాట. సో మొత్తం స్టొమాటోలన్నీ ఓపెన్ అయితే అవి అరౌండ్ 1 to 2% ఆఫ్ లీఫ్ సర్ఫేస్ ఏరియాని ఆక్యుపై చేసేస్తాయి. సో డైకాట్స్ లో మాత్రమే ఎస్పెషల్ గా 4 types ఆఫ్ స్టొమాటోస్ ఉన్నాయి. అవేంటంటే ఆనోమోసైటిక్, ఎనిసోసైటిక్, పారాసైటిక్, డయాసైటిక్. ఇవేంటో చూద్దాం వన్ ఆఫ్టర్ వన్. నేను చెప్పేటప్పుడే మీరు నోట్స్ రాసుకోండి, ఇంకా మీకు ఈజీగాను క్లియర్ గాను ఉంటుంది. సో ఆనోమోసైటిక్ అంటే అర్థం ఏంటంటే, సో మనకి గాడ్ సెల్స్ ఉంటాయి, ఆ గాడ్ సెల్స్ కి చుట్టూ 5 subsidiary సెల్స్ ఉంటాయి. మనకి మామూలుగా స్టొమాటో అంటే హోల్ ఉంటుంది, అంటే హోల్ లాంటిది, దాన్ని పక్కన ఉండేదాన్ని గాడ్ సెల్స్ అంటాం. దాని చుట్టూ ఉండేదాన్ని, ఆ స్టొమాటో అదే ఆ గాడ్ సెల్స్ ని హోల్డ్ చేసేదాన్ని సబ్సిడరీ సెల్స్ అంటాం. ఆ సబ్సిడరీ సెల్స్ 5 ఉంటాయి. అదే ఎనిసోసైటిక్ వచ్చేసరికి ఇక్కడ సబ్సిడరీ సెల్స్ 3 ఉంటాయి. సో ఒకటేమో చిన్నదిగా ఉంటుంది, మిగతా 2 కొంచెం మీడియంగా ఉంటాయి. పారాసైటిక్ టైప్లో వచ్చి సబ్సిడరీ సెల్స్ 2 ఉంటాయి. సో 2 కూడా గాడ్ సెల్స్కి పక్కన ప్యారలల్గా ఉంటాయి. సో 5, 3, 2 ఫైనల్గా డయాసైటిక్. ఈ డయాసైటిక్ స్టొమాటోలో కూడా మనకి 2 subsidiary సెల్స్ ఉంటాయి. ఆ 2 కూడా రైట్ యాంగిల్స్లో అటాచ్ అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట, గాడ్ సెల్స్కి రైట్ యాంగిల్స్లో అరేంజ్ అయి ఉంటాయి. సో టోటల్గా మనం 4 types చూసాం ఇక్కడ. ఆనోమోసైటిక్, ఆనోమోసైటిక్స్ లో 5 subsidiary సెల్స్ ఉంటాయి. ఎనిసోసైటిక్ లో 3 subsidiary సెల్స్. పారాసైటిక్ లో 2 కూడా ప్యారలల్ అరేంజ్మెంట్ అనమాట. డయాసైటిక్ లో కూడా 2 subsidiary సెల్స్ ఉంటాయి, కానీ రైట్ యాంగిల్స్ లో అరేంజ్ అయి ఉంటాయి. సో మనం స్టొమాటోలో టైప్స్ చూసాం ఇందాక,
అంటే స్టొమాటో ఎక్కడ ఉంటుంది అనే దాన్ని బట్టి, ఇక్కడ సబ్సిడరీ సెల్స్ ఎన్ని ఉంటాయి అనే దాన్ని బట్టి స్టొమాటోని చూసాం. సో రెండు రకాల క్లాసిఫికేషన్ చూసాం సోఫార్ ఇక్కడ వరకు. తర్వాత యూజువల్గా ఎపిడర్మిస్ అనేది ఒకే ఒక లేయర్ అనమాట, అంటే రెండు మూడు లేయర్స్ ఉండవు, ఒకే లేయర్ ఉంటుంది. ఈ పిక్చర్లో కూడా చూడొచ్చు మీరు, బయట ఒకే లేయర్లో ఉంటుంది ఎపిడర్మిస్. నేరియం, ఫైకస్ వీటన్నిటిలో మాత్రం ఈ రెండు ఎక్సెప్షన్ అనమాట. నేరియం ఫైకస్ అంటే మనకి లేటెక్స్, మనం కమర్షియల్గా లేటెక్స్ని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ అవన్నీ. సో ఫైకస్లో మాత్రం మల్టీ లేయర్డ్ ఎపిడర్మిస్ ఉంటాయి. ఇంకా ఆర్చిడ్ రూట్స్లో అయితే కూడా ఎపిడర్మిస్ ఉంటుంది. సో దాన్ని వెలామెన్ టిష్యూ అంటాం మనం. సో ఇవి ఎందుకంటే మనకి అక్కడ అట్మాస్ఫియర్ నుంచి ఎక్కువ మాయిశ్చర్ని అబ్సర్బ్ చేసుకోవడానికి. సో యూజువల్గా ఈ ఆర్చిడ్స్లో ఉండేవన్నీ ఏంటంటే చనిపోయి ఉంటాయి, ఇంకా ఆ సెల్స్కి అన్నిటికీ హోల్స్ ఉంటాయి ఎక్కువగా. సో ఎపిడర్మిస్ సెల్స్కి ఎటువంటి క్లోరోఫిల్ ఉండదు. మనం ఇందాక ఏం చూసాం, మనకి ఇది లాజికల్గా అడగచ్చు అనమాట, ఎపిడర్మిస్ వచ్చి మెయిన్గా ప్రొటెక్షన్ కోసమే. మనకి మామూలుగా స్టెమ్ అవన్నీ బ్రౌన్ కలర్లో ఉంటాయి. సో ఎందుకంటే ఎపిడర్మిస్ యూజువల్గా మనకి నాన్ క్లోరోఫిల్లస్ అనమాట, ఎక్కువగా ఉండదు. కానీ కొన్ని వాటర్లో పెరిగే ప్లాంట్స్లో ఎక్సెప్షన్స్, ప్రతి దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొన్ని హైడ్రోఫైట్స్లో అయితే మనకి క్లోరోప్లాస్ట్లు ఉంటాయి, కొన్ని ఫోటోసింథటిక్, అన్నీ కావు. జనరల్గా వచ్చి ఎపిడర్మిస్ వచ్చి నాన్ క్లోరోఫిల్లస్. సో దాని తర్వాత ఎపిబ్లమా. ఎపిబ్లమా అంటే ఏంటంటే రూట్స్కి చుట్టూ ఉండే ఎపిడర్మిస్ని మనం ఎపిబ్లమా అంటాం. సో దీంట్లో ఏమీ వాటర్ ప్రూఫ్ కోటింగ్ ఉండదు, ఎందుకంటే ఉంటే అది వాటర్ని, మినరల్స్ని సరిగ్గా అబ్జర్బ్ చేయలేవు కాబట్టి క్యూటికల్ లాంటిది ఏమీ ఉండదు. రూట్ హెయిర్స్ అనేవి డెవలప్ అవుతాయి ఈ ఎపిబ్లమా నుంచి. సో అవి ఒక ట్యూబ్ లాగా గ్రో అయ్యి సర్ఫేస్ ఏరియాని పెంచుతాయి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ వాటరు, ఎక్కువ మినరల్స్ని అబ్జర్బ్ చేసుకోగలం. సో ఎపిడర్మల్ లేయర్ వచ్చి సిలిసిఫైడ్ ఈక్వెస్టమ్ స్టెమ్స్లోను గ్రాస్లోను, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ లీవ్స్లో ఏంటంటే సిలిసిఫైడ్ అని చెప్తారు, అంటే ఎక్కువ వ్యాక్సీ డిపాజిషన్ ఉంటుంది అనమాట. ఇంకా బనానా లీవ్స్ చూసినట్టయితే, ఇప్పుడు మామూలుగా యూజువల్గా బనానా లీఫ్ మనం తినడానికి వాడతాం, సో ప్లేట్స్కి బదులుగా వాడతాం కదా బనానా లీఫ్, యూజువల్గా మన ట్రెడిషన్ అది. సో బనానా లీఫ్ మనం ఎందుకు వాడతాం అంటే దాంట్లో ఎక్కువ వ్యాక్స్ డిపాజిషన్ ఉంటుంది. వ్యాక్స్ డిపాజిషన్ వల్లే మనం ఆ లీఫ్ని వాడుకోగలుగుతున్నాం, అదే అనమాట మెయిన్గా. సో యూజువల్గా కాటన్ ఫైబర్స్ ఉన్నాయి కదా మనం జనరల్గా వాడే కాటన్, అవి ఏంటంటే సీడ్ కోట్ మీద పైన ఉండే ఎపిడర్మల్ హెయిర్స్ అనమాట. టెక్నికల్గా ఏంటంటే మనం కాటన్, మనం వాడుకునే కాటన్ అంతా కూడా సీడ్స్కి పైన ఉండే ఎపిడర్మల్ హెయిర్స్ అనమాట. సో ఆ ఎపిడర్మల్ సెల్స్ డివైడ్ అయ్యి అలా మనకి ఒక లేయర్ లాగా వస్తూ ఉంటాయి. ఇంకా మనకి జెరోఫైటిక్ అంటే డెజర్ట్లో దొరికే ప్లాంట్స్లో లీవ్స్లోను స్టెమ్స్లోను అయితే స్టొమాటా అనేది చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే, ఎందుకు చాలా చిన్నదిగా ఉంటుంది అంటే రీజన్ అదే, ఎక్కువ వాటర్ బయటకు వెళ్లకుండా. సో ట్రాన్స్పిరేషన్ అంటాం దాన్ని, ఎవాపరేషన్ అని అనకూడదు. ప్లాంట్ బాడీలోంచి వాటర్ బయటకు వెళ్ళిపోవడానికి ట్రాన్స్పిరేషన్ అంటాం. అలా ఎక్కువ వాటర్ బయటకు వెళ్ళకూడదు కాబట్టి అది చిన్నదిగా ఉంటుంది. సో మనం బుల్లీ ఫామ్ సెల్స్ అంటాం, ఇవి గ్రాస్లో దొరుకుతాయి అనమాట. సో బుల్లీ ఫామ్ సెల్స్ లేదా మోటార్ సెల్స్ అంటారు. మనకి యూజువల్గా గ్రాసెస్ ఈవినింగ్కి చూసేసరికి మనకి గ్రాసెస్ అన్నీ ఇలా రోల్ అయ్యి ఉంటాయి, వెనక్కి ఇలా రోల్ అయ్యి ఉంటాయి. అది దేనివల్ల అంటే బుల్లీ ఫామ్ సెల్స్ లేదా మోటార్ సెల్స్ వల్ల. సో అదే మెయిన్ రీజన్. మనకి రెండు మూడు సార్లు అడిగారు ఈ క్వశ్చన్, ఏ సెల్స్ వల్ల గ్రాస్ అనేది రోల్ అవుతుంది, బుల్లీ ఫామ్ లేదా మోటార్ సెల్స్. బుల్లీ అంటే ఏంటంటే సో మనల్ని షింకన్ చేసేస్తుంది, సో లీఫ్ని కూడా షింకన్ చేసేస్తుంది కాబట్టి. సో ఇవన్నీ ఈ బుల్లీ ఫామ్ సెల్స్, మోటార్ సెల్స్, ఇంకా ఇవన్నీ ఏంటంటే స్పెషలైజ్డ్ సెల్స్ అనమాట, ఎపిడర్మిస్లోనే స్పెషల్ సెల్స్. సో ఉర్టికా అనే ప్లాంట్లో ఎపిడర్మిస్కి హెయిర్స్ ఉంటాయి, ఆ హెయిర్స్కే మనకి పాయిజనస్ సబ్స్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అయి ఉంటుంది అనమాట. సో మనం దాన్ని, ఆ యుర్టికా అనే ప్లాంట్ని కానీ ముట్టుకున్నామంటే మాత్రం మనకి ఇమీడియట్గా ఇన్ఫ్లమేషన్, ఇమీడియట్గా మనకి రియాక్షన్ చూపించేస్తుంది, ఒక అలర్జీ టైప్ రియాక్షన్. ఎందుకంటే అది ప్రిడేటర్స్ నుంచి కాపాడుకోవడానికి ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేస్తుంది. సో కొన్ని ఐస్ ప్లాంట్స్ ఉన్నాయి, మెసంబ్రయంతిమం
మెసం బ్రయంతిమం అంటాం దాన్ని, వాటిని ఐస్ ప్లాంట్స్ అంటాం. సో ఈ ఐస్ ప్లాంట్స్ లో అయితే మనకి చిన్న చిన్న వాటర్ వెసికల్స్ లేదా వాటర్ బ్లాడర్స్ అంటాం, అవి లీవ్స్ మీద ఉంటాయి. సో ఇవి ఐస్ రీజియన్స్ లో పెరుగుతాయి కాబట్టి దాన్ని ఐస్ ప్లాంట్స్ అని పిలిచాం. సో ఇది ఓవరాల్ గా ఔటర్ కవరింగ్ గురించి. సో దీని తర్వాత మనం చూడాల్సింది ఇంకొక రకం, అదే గ్రౌండ్ మెరిస్టమ్ అన్నమాట. సో ఈ గ్రౌండ్ మెరిస్టమ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే కార్టెక్స్ గా హైపోడర్మిస్, అంటే మనకి డర్మిస్ కి కింద ఉండేది హైపోడర్మిస్, కార్టెక్స్, దాని తర్వాత పిత్రేస్. సో ఇవన్నీ కూడా గ్రౌండ్ టిష్యూసే అనమాట. ఈవెన్ లీఫ్ లో ఉండే మీసోఫిల్ సెల్స్ కూడా గ్రౌండ్ టిష్యూనే. సో దీంట్లో ఇవన్నీ ఉంటాయి. సో వీటిలో ఇవన్నీ హెట్రోజీనస్ అసెంబ్లీస్ అనమాట, అంటే ఒకే రకమైన సెల్స్ ఉండవు, రకరకాలుగా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ మెరిస్టమ్ నుంచి ఆరిజినేట్ అయినవే. సో ఈ గ్రౌండ్ టిష్యూ వచ్చి ఎలా ఎలా డిఫరెన్షియేట్ అవుద్ది అంటే హైపోడర్మిస్ గా, కార్టెక్స్ గా, కార్టెక్స్ ప్రాపర్ గా మెయిన్ గా మెడుల్లరీ రేస్, ఇంకా మెడుల్లా, పిత్, డైకాట్ స్టెమ్స్ లో హైపోడర్మిస్, ఇంకా సింపుల్ పారెన్కైమటస్ గ్రౌండ్ టిష్యూగా. సో మనకి అదే లీఫ్ అయితే స్పాంజీ పాలిసైడ్ పారెన్కైమ. సో స్పాంజీ మీసోఫిల్ సెల్స్ ఒక రకంగా ఉంటాయి, స్పాంజీ మీసోఫిల్ సెల్స్ లో స్పేసెస్ ఎక్కువగా ఉంటుంది. అదే పాలిసైడ్ మీసోఫిల్ సెల్స్ లో అయితే మనకి ప్యారలల్ గా అరేంజ్ అయి ఉంటాయి సెల్స్ అన్ని. సో ఇంకా కార్టెక్స్, మెడులరీ రేస్, ఫిత్ ఆఫ్ ద రూట్స్, వీటన్నిటిలో ఉంటాయి, డైకాట్స్ లోను మోనోకాట్స్ లోను. వీటన్నిటి కలిపే మనం గ్రౌండ్ టిష్యూ అంటాము. ఈ గ్రౌండ్ టిష్యూ వచ్చి గ్రౌండ్ మెరిస్టమ్ నుంచి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కార్టెక్స్. సో అసలు కార్టెక్స్ అంటే ఏంటంటే, సో అన్ని టిష్యూస్ ని ఎపిడర్మిస్ కాకుండా ఒక ఎన్వలప్ లా కవర్ చేసేదాన్నే మనం కార్టెక్స్ అంటాం. సో అంటే బయట ఇప్పుడు మనకి ఎపిడర్మిస్ తర్వాత వచ్చేది కార్టెక్స్. సో ఈ కార్టెక్స్ లోనే మనకి హైపోడర్మిస్ వస్తుంది, ఎండోడర్మిస్ వస్తుంది, పెరిసైకిల్ వస్తుంది. సో పెరిసైకిల్ అనేది వచ్చి ఈ స్టీల్ కి ఔటర్ మోస్ట్ అన్నమాట. సో స్టీల్ అంటే మనకి ఇవన్నీ ఉంటాయి కదా, మనకు ఉండే వాస్కులర్ బండిల్స్ అన్నింటినీ కవర్ చేసేదాన్ని స్టీల్ అంటాం. సో దాని చుట్టూ ఉండే పెరిసైకిల్, సో ఆ పెరిసైకిల్ యాక్చువల్ గా అది ఒక టైప్ ఆఫ్ కార్టెక్స్ అనమాట. అదే డైకాట్ స్టెమ్స్ లో అయితే కార్క్ క్యాంబియము, ఇవన్నీ ఇంకా సెకండరీ కార్టెక్స్, వీటన్నిటినీ కలిపి మనం ఫెల్లోడర్మ్ అంటాం. సో అవి సెకండరీ గ్రోత్ లో వస్తాయి మనకి. సో ఈ కార్క్ క్యాంబియము, సెకండరీ కార్టెక్స్ ఇవన్నీ కూడా. దాని తర్వాత హైపోడర్మిస్. సో హైపోడర్మిస్ అంటే కార్టెక్స్ కి బయట ఉండే జోన్ ని మనం హైపోడర్మిస్ అంటాం. సో ఇది ఎపిడర్మిస్ కి కింద ఉంటుంది, మోనోకాట్స్ లోను డైకాట్స్ లోను. సో అది మనం మోనోకాట్స్ లో అయితే, మనం మోనోకాట్స్ లో డైకాట్స్ లో అయితే దీన్ని హైపోడర్మిస్ అని పిలుస్తాము. సో డైకాట్ స్టెమ్స్ లో ఏంటంటే ఈ హైపోడర్మిస్ అనేది కోలెన్కైమటస్. సో ఇది లివింగే మెకానికల్ ఫంక్షన్ కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. మోనోకాట్ స్టెమ్స్ లో అయితే ఇవి స్క్లీరెన్కైమటస్ అనమాట. అంటే స్క్లీరెన్కైమటస్ సెల్స్ అన్ని కూడా డెడ్ సెల్స్, మెయిన్ గా మెకానికల్ కే. మనకి మోనోకాట్ స్టెమ్స్ ఎప్పుడు కొంచెం హార్డ్ గా ఉంటాయి వెన్ కంపేర్డ్ టు డైకాట్ స్టెమ్స్, ఎందుకంటే డైకాట్ స్టెమ్స్ లో లివింగ్ టిష్యూ ఉంటుంది, లివింగ్ టిష్యూ గా ఉంటుంది హైపోడర్మిస్. అదే మోనోకాట్స్ లో అయితే డెడ్ స్క్లీరెన్కైమటస్ గా ఉంటుంది. నెక్స్ట్ అసలు కార్టెక్స్ ప్రాపర్ అంటే ఏంటి? సో కార్టెక్స్ ప్రాపర్ అంటే, సో ఈ హైపోడర్మిస్ కి కింద పారెన్కైమటస్ కార్టెక్స్ ఉంటుంది. సో ఫార్ మనం ఇప్పుడు చూసింది ఏంటంటే ఎపిడర్మిస్, హైపోడర్మిస్, ఎపిడర్మిస్ కి కింద హైపోడర్మిస్ ఉంటుంది, హైపోడర్మిస్ కి కింద కార్టెక్స్ ప్రాపర్ ఉంటుంది. సో ఈ కార్టెక్స్ ప్రాపర్ అనేది క్లోరెన్కైమటస్ అనమాట. ఇది గ్రీన్ కలర్ లోను, ఇంకా హెర్బేషియస్ అనమాట డైకాట్స్ లో. సో ఈ పారెన్కైమ వచ్చి చాలా లూజ్ గాను, చాలా థిన్ వాల్డ్ గా, ఐసోడయామెట్రిక్, అంటే చూడడానికి ఒకే రకంగా, సో కొంచెం ఇంటర్సెల్లర్ స్పేసెస్ తో అరేంజ్ అయి ఉంటుంది. సో కొంచెం ఇంటర్సెల్లర్ స్పేసెస్ ఉంటేనే దాన్ని మనం లూజ్లీ అరేంజ్డ్ అని చెప్తాం. కొన్ని ప్లాంట్స్ లో టానిన్స్, రెజిన్స్, మ్యూసిలేజెస్, అవన్నీ సెల్స్ లో ఫిల్ అయిపోయి ఉంటాయి. సో అవన్నీ కార్టెక్స్ లో, ఇప్పుడు మనకి రెజిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఆ రెజిన్ ఈ కార్టెక్స్ లోపల ఉండే సెల్స్ లోనే రెజిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, రెజిన్స్, మ్యూసిలేజ్, టానిన్స్. సో ఈ స్పాంజీనెస్ ఉండే దాని వల్ల కూడా దాంట్లో ఎక్కువ అకామిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హైడ్రోఫైట్స్ లో అయితే మనకి ఇక్కడంతా ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఇంకా ఎయిర్ చాంబర్స్ ఎక్కువగా ఉంటుంది కార్టెక్స్ ప్రాపర్ లో. ఇంకా ఇన్నర్ మోస్ట్, సో ఈ కార్టెక్స్ కి లోపల ఉండేదాన్ని మనం ఎండోడర్మిస్ అంటాం. సో వీటన్నిటిని ఐ సెల్స్ అని కూడా అంటారు, ఎందుకంటే కొంచెం థిక్ గా ఉంటుంది కాబట్టి.
ఇవన్నీ కూడా మోడిఫైడ్ పారెన్కైమటస్ సెల్స్. ఇది కొంచెం కాంపాక్ట్ గా అరేంజ్ అయి ఉంటాయి, దీంట్లో ఎటువంటి ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉండవు హైపోడర్మిస్ లో, ఎందుకంటే లోపల ఉండే వాస్కులర్ బండిల్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి కాబట్టి. సో ఎండోడర్మల్ సెల్స్ కి ఒక క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఉంటుంది, అదే క్యాస్పీరియన్ స్ట్రిప్స్ లేదా క్యాస్పీరియన్ బ్యాండ్స్ అంటారు. సో ఆ క్యాస్పీరియన్ స్ట్రిప్స్ లేదా క్యాస్పీరియన్ బ్యాండ్స్ అంటే ఏంటంటే, సో వాటిలో ఎక్కువ అంటే వాటి పక్కన ప్యారలల్ గా గోడలకి చుట్టూగా స్యూబరిన్ అనేది ఎక్కువ డిపాజిట్ అయిపోయి ఉంటుంది. ఆ స్యూబరిన్ వల్ల ఏంటంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళదు. సో క్యాపరీ అనే సైంటిస్ట్ 1865లో ఫస్ట్ ఈ ఎండోడర్మిస్ లేయర్ ని ఫస్ట్ కనుక్కున్నాడు. సో కొన్ని వాటిల్లో ఏంటంటే కొన్ని ప్లాంట్స్ లో స్యూబరిన్ లెగ్నిన్ రెండు ఉంటాయి అన్నమాట. కొన్ని ప్లాంట్స్ లో ఎక్కువగా స్యూబరిన్ ఉంటుంది. సో క్యాస్పీరియన్ స్ట్రిప్స్ అంటేనే మనకి ఎండోడర్మిస్ లో ఉండేది, ప్లస్ ఏంటంటే అది అలో చేయదన్నమాట వాటర్ ని ఇంకా లోపలికి వెళ్ళడానికి. సో రూట్స్ లో అయితే ఎండోడర్మిస్ థిక్ గా స్యూబరైజ్డ్ గా ఇంకా లిగ్నిఫైడ్ గా ఉంటుంది. సో వాటి యొక్క లోపల ఉండే లూమెన్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంపర్మియబుల్ అనమాట, దేన్ని అలో చేయదు ఇంకా ఆ బార్డర్ దాకా. సో కొన్ని సెల్స్ ఉంటాయి, అవేంటంటే వాటి సెల్ వాల్ కొంచెం థిన్గా ఉంటుంది, వాటిని మనం ప్యాసేజ్ సెల్ అంటాం. ఆ ప్యాసేజ్ సెల్స్ మాత్రమే, ఆ ప్యాసేజ్ సెల్స్ గుండానే ఈ క్యాస్పీరియన్ స్ట్రిప్స్ గురించి అయితే ఎంటర్ అవ్వదు. ఆ ప్యాసేజ్ సెల్స్ మూలంగానే మనకి ఏదన్నా వాటర్ కార్టెక్స్ నుంచి మనకి ప్రోటోజైలం వరకు వెళ్ళగలదు. సో మనకి ఈ ప్రోటోజైలం కి క్వైట్ ఆపోజిట్ గానే మనకి ప్యాసేజ్ సెల్స్ ఉంటాయి. సో మొత్తం క్యాస్పీరియన్ స్ట్రిప్స్ ఉంటే మనం ఏం చేయలేం కాబట్టి, ఏది అలో కాదు కాబట్టి మధ్య మధ్యలో కొన్ని సెల్స్ మోడిఫై అయ్యి ఇలా ప్యాసేజ్ సెల్స్ లా ఫామ్ అయ్యాయి. సో దాని తర్వాత కొన్ని యాంజియోస్పర్మ్స్ లో అయితే, సో కార్టెక్స్ లోని లోపల లేయర్ ని మనం స్టార్చ్ షీట్ అంటాం. సో ఇవి స్టార్చ్ గ్రెయిన్స్ లో చాలా ఎక్కువగా ఉంటాయి, వీటిలో క్యాస్పీరియన్ స్ట్రిప్స్ ఏమీ ఉండవు. సో ఇవి ట్రూ ఎండోడర్మల్ సెల్స్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎండోడర్మిస్ అంటేనే మనం క్యాస్పీరియన్ స్ట్రిప్స్ గురించి చెప్పాలి. సో ఈ ఎండోడర్మిస్ లేయర్ కింద ఉండేదాన్ని మనం పెరిసైకిల్ అంటాం. సో ఇది వచ్చి పొజిషన్, ఎండోడర్మిస్ లేయర్ కి వాస్కులర్ టిష్యూ కి మధ్యలో ఉండేది పెరిసైకిల్ అన్నమాట. సో దీంట్లో ఉండే టిష్యూని మనం స్టెల్లార్ టిష్యూ అంటాము, అది లిమిటింగ్ లేయర్ ఆఫ్ స్టీల్ అన్నమాట. ఇంక లోపలికి చాలా రెస్ట్రిక్టెడ్ గా ఏరియాగా ఉంటుంది అది. సో పెరిసైకిల్ కూడా వన్ సెల్లే. సో డైకాట్ లో గాను మోనోకాట్ లో గాని మనకి ఒకే సెల్యులర్ థిక్నెస్ లో ఉంటుంది. అదే మోనోకాట్ స్టెమ్ లో అయితే మనకి పెరిసైకిల్ అనేది ఉండదు. సో డైకాట్ స్టెమ్ లో ఉండొచ్చు, ఉంటే వన్ సెల్ థిక్కే ఉంటుంది, లేకపోతే మల్టీ లేయర్ లో కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు ఈ పెరిసైకిల్ అనేది ప్యాచెస్, స్కిలీరన్ కైమా సెల్స్ లాగా ప్యాచెస్ లాగా ఉంటుంది. సో హీలియాంతస్ అనే స్టెమ్ లో ఈ పెరిసైకిల్ అనేది ప్యాచెస్ ప్యాచెస్ గా అరేంజ్ అయి ఉంటుంది. సో ఆ పేరు కూడా హీలియాంతస్, అంటే సూర్యుడు రేస్ లాగా ఉంటాయి, అంటే ప్యాచెస్ ప్యాచెస్ గా ఈ పెరిసైకిల్ ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. సో పెరిసైకిల్ అనేది డైకాట్ రూట్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ పెరిసైకిల్ నుంచే మనకి లేటరల్ రూట్స్ వస్తాయి, లోపల నుంచి లేటరల్ రూట్స్ వస్తాయి. సో ఈ పెరిసైకిలే మనకి ఫ్యూచర్ లో కార్క్ గా ఫామ్ అవుతుంది. సో ఆ కార్క్ నే మనం బాటిల్ క్యాప్స్ గా వాడతాం. సో ఇంకా క్యాంబియం, సెకండరీ గ్రోత్ లోని క్యాంబియల్ రింగ్స్, అదే ఫెల్లోజన్, ఫెల్లం, వీటన్నిటిని ఫామ్ చేసేది కూడా ఈ మెయిన్ గా పెరిసైకిల్. సో పెరిసైకిల్ వచ్చి టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ లో డెవలప్ అవుతుంది. సో బయట ఉండే లేయర్ ని ఔటర్ పెరిసైకిల్ అంటాం, లోపల ఉండే లేయర్ ని ఇన్నర్ పెరిసైకిల్ అంటాం. సో దాని తర్వాత పిత్, ఇంకా పిత్రేస్. సో ఓన్లీ మనకి ప్రోటోస్టీల్స్ లో మనకి పిత్, మెడుల్ల ఇవన్నీ ఉండవు. సో మనకి స్టెమ్ లో ఉండే సెంట్రల్ పార్ట్, మధ్యలో ఇంకా స్టెమ్ లోపలికి వెళ్ళే కొద్ది సెంటర్ లో ఉండేదాన్నే మనం ఏమంటామంటే స్టీల్ అంటాం, సారీ పిత్ అంటాం. సో ఇది యూజువల్ గా వచ్చి థిన్ గా ఉంటుంది, సింపుల్ పారెన్కైమాతో తయారై ఉంటుంది. ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉంటాయి, కొంచెం లూజ్ గా అరేంజ్ అయి ఉంటాయి, యూజువల్ గా ఫుడ్ స్టోరేజ్ కి హెల్ప్ అవుతుంది. అదే డైకాట్ స్టెమ్ లో అయితే పిత్ బాగా వైడ్ గా ఉంటుంది, బాగా చూడొచ్చు మోనోకాట్ రూట్స్ లోను డైకాట్ స్టెమ్స్ లోను. సో డైకాట్ రూట్స్ లో అయితే చాలా చిన్నదిగా ఉంటుంది. కొన్ని డైకాట్ స్టెమ్స్ లో ఏంటంటే
మెడులరీ వాస్క్యులర్ బండిల్స్ అన్ని స్కాటర్ సో పిత్ లో స్కాటర్ అయి ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ వచ్చి మెరబాలిస్, బోగెన్వేలియా, అమారంతస్, సో వీటన్నిటిలో. సో ఇది వచ్చి కంజాయింట్ వాస్క్యులర్ బండిల్లో. కొల్లాట్రల్ ఇంకా ఓపెన్ టైప్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్లో ఇవన్నీ సెకండరీ గ్రోత్ లో పార్టిసిపేట్ చేయమన్నమాట. ఎందుకంటే క్యాంబియం ఉంటుంది కాబట్టి. సో పిత్ వల్ల ఏంటంటే సెకండరీ గ్రోత్ తగ్గిపోతుంది. సో సారీ, పిత్ అనేది సెకండరీ గ్రోత్ ప్రొసీడ్ అయ్యేటప్పుడు పిత్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో డైకాట్ రూట్స్ లో అయితే సఫిషియంట్ సెకండరీ గ్రోత్ ఉంటుంది. సో పిత్ వచ్చి చాలా చిన్నగా అయిపోతుంది సెకండరీ గ్రోత్ స్టార్ట్ అయింది అంటే. సో పిత్ ఫైనల్ గా ఏంటంటే ఒక హాలో స్పేస్ ని లీవ్ చేసేస్తుంది. సో స్టెమ్స్ లోను, పెటియోల్స్ లోను. సో పిత్ మనం కుకుర్బిట సెంటర్ లో చూస్తే మనకి హాలోగా ఉంటుంది ఆ స్టెమ్ కట్ చేసినప్పుడు. ఎందుకంటే వన్స్ సెకండరీ గ్రోత్ స్టార్ట్ అయిందంటే మనకి పిత్ కనిపించదు ఇంకా. సో ఫైనల్ గా స్టీలార్ టిష్యూ సిస్టమ్. స్టీలార్ టిష్యూ సిస్టమ్ అంటే మనకి జైలం, ఫ్లోయం అన్ని కలిపి అరేంజ్ అయితే దాన్ని స్టీలార్ వాస్క్యులర్ టిష్యూ సిస్టమ్ లేదా వాస్క్యులర్ టిష్యూ సిస్టమ్ అంటాం. సో వాస్క్యులర్ టిష్యూ సిస్టమ్ అంటే మెయిన్ గా జైలం అండ్ ఫ్లోయం. జైలం ఏమే వాటర్ అండ్ మినరల్స్ కి, ఫ్లోయం ఏమో మనకి ఫుడ్ సబ్స్టెన్సెస్ కి. సో ఫ్లోయం వచ్చి జైలం ఫ్లోయం ఈ రెండు కూడా ప్రో క్యాంబియల్ మెరిస్టమ్ నుంచి ఆరిజినేట్ అయ్యాయి. సో టెరిడోఫైట్స్ ఇంకా జిమ్నోస్పర్మ్స్ లో ఇవి స్టీల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఈ రెండింటినీ కలిపి మనం స్టీల్ అంటాం. అదే యాంజియోస్పర్మ్ లా అయితే మనకి వాస్క్యులర్ బండిల్స్ చాలా క్లియర్ గా ఉంటాయి, జైలం ఏది ఫ్లోయం ఏది అని. సో వాస్క్యులర్ టిష్యూ యాక్చువల్ గా కాంప్లెక్స్ టిష్యూ అనమాట. కాంప్లెక్స్ ప్లస్ హెట్రోజీనస్, ఎందుకంటే ఒక్కొక్క సెల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో కొన్నిట్లో క్యాంబియం ఉంటుంది. క్యాంబియం ఉంటే దాన్ని ఓపెన్ టైప్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్ అంటాం. అదే క్యాంబియం లేకపోతే దాన్ని క్లోజ్డ్ టైప్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్ అంటాం. సో ఈ క్యాంబియం అనేది లేటరల్ మెరిస్టమ్ నుంచి ఆరిజినేట్ అయింది, ఎందుకంటే సెకండరీ గ్రోత్ కోసం. ఫస్ట్ ప్రైమరీ గ్రోత్ అయిపోయాక తర్వాత సెకండరీ గ్రోత్, అంటే వుడ్ ఫార్మేషన్ అనేది మనకి సెకండరీ గ్రోత్. సో ఈ వాస్క్యులర్ బండిల్స్ డెవలప్మెంట్ లో సో ప్రో క్యాంబియం నుంచి డిరైవ్ అయినవే జైలం అండ్ ఫ్లోయం. సో దాన్ని స్టెయినింగ్ పద్ధతి ద్వారా చాలా ఈజీగా డిఫరెన్షియేట్ చేసేయచ్చు. సో మనకి ఫ్లోయం కైతే సాఫ్రనిన్ వాడాలి, జైరం కైతే అయోడిన్ వాడాలి. సో యూజువల్ గా ఫ్లోయం ముందు మెచ్యూర్ అవుద్ది జైలం కంటే కూడా. సో లేటర్ల్ గా ఏంటంటే ఆర్డర్ వచ్చి జైలం ఏమో ఆక్రోపెటల్ అరేంజ్మెంట్ అనమాట. జైలం యూజువల్ గా సెంటర్ గా ఉంటుంది. సో మనకి బయట సెంట్రిఫ్యూగల్ గా కనిపించేది ఫ్లోయం. సో మనకి జైలం లో కూడా రెండు రకాలు ఉంది, ఎండార్చ్, ఎక్సార్చ్. ఎండార్చ్ అంటే మనకి ఆ ప్రోటోజైలం ఎక్కడ ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రోటోజైలం కానీ లోపల ఉంటే దాన్ని ఎండార్చ్ అంటాం, ప్రోటోజైలం కానీ బయట ఉంటే దాన్ని ఎక్సార్చ్ అంటాం. సో మనకి సెంట్రిపెటల్ అరేంజ్మెంట్ అంటే ప్రోటోజైలం లోపల ఉంది అని అర్థం. అలా కాకుండా సెంట్రిఫ్యూగల్ అరేంజ్మెంట్ అంటే ప్రోటోజైలం బయట ఉంది అని అర్థం. సో ఫస్ట్ ఫామ్ అయ్యే జైలం ని మనం ప్రోటోజైలం అంటాం, తర్వాత ఫామ్ అయ్యే జైలం ని మెటాజైలం అంటాం. సో మెటాజైలం కి లూమెన్ ఏమో చాలా వైడ్ గా ఉంటుంది ప్రోటోజైలం కంటే కూడా. సో సిమిలర్ గా ఫ్లోయం కూడా అంతే. ప్రోటోఫ్లోయం అంటే ఫస్ట్ ఫామ్ అయ్యేది, మెటాఫ్లోయం అంటే లేటర్ గా ఫామ్ అయ్యేది. తర్వాత ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ. ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ అంటే ఏంటంటే జిమ్నోస్పర్మ్స్ లీవ్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ సైకాస్ సైకాస్ లీఫ్లెట్స్, పైనస్ నీడిల్స్ లో టిష్యూ అనేది డెవలప్ అయిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. ఎలా మారుతుంది అంటే సో ఈ సెల్ వాల్స్ అన్ని థిక్ అయిపోయి సో వాటిలో పిట్స్ ఉండి, కానీ అవి కొంచెం హైలీ సెల్యులోజిక్ అనమాట, సైటోప్లాజం ఏమి ఉండవు. సో ట్రాచిట్స్ లాంటి ఒక డెడ్ సెల్స్ లా కన్వర్ట్ అయిపోతాయి. సో ఇవి వచ్చి జైలరీ ఎలిమెంట్స్ కి నియర్ గా ఫామ్ అయ్యి సో ఈ సాప్ ట్రాన్స్లోకేట్ అవ్వడానికి మనకి ఈజీగా హెల్ప్ అవుతుంది నీసోఫిల్ సెల్స్ కి. సో ఇలా పక్కన వాటి పక్కన ఉండే సెల్స్ ని మారడాన్నే మనం ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ అంటాం. అంటే అవి హెల్ప్ చేస్తాయి అనమాట జైలం కి. సో ఫైనల్ గా వాస్క్యులర్ బండిల్స్. సో వాస్క్యులర్ బండిల్స్ జైలం అండ్ ఫ్లోయం కలిసి ఉంటే దాన్ని వాస్క్యులర్ బండిల్ అంటాం. వాటిని మూడు రకాలుగా డివైడ్ చేసాం. సో రేడియల్ టైప్, కంజాయింట్ టైప్, కాన్సన్ట్రిక్ టైప్. సో రేడియల్, కంజాయింట్, కాన్సన్ట్రిక్ ఇలా మూడు రకాలుగా డివైడ్ చేసాం. సో ఎంటైర్ గా
సో ఫస్ట్ వచ్చి రేడియల్ వాస్క్యులర్ బండిల్. సో రేడియల్ వాస్క్యులర్ బండిల్ అంటే ఏంటంటే జైలం అండ్ ఫ్లోయం వచ్చి సపరేట్ ప్యాచెస్ గా కనిపిస్తాయి. సో ఆల్టర్నేటింగ్ ఒకదాని తర్వాత ఒకటి రేడియల్ గా అన్నమాట. రేడియల్ అంటే అర్థం ఏంటంటే మనకి సూర్యుడికి చుట్టూ రేస్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది రేడియల్ వాస్క్యులర్ బండిల్. సో మనకి సపరేట్ జైలం సపరేట్ ప్యాచ్ ఫ్లోయం సపరేట్ ప్యాచ్ జైలం సపరేట్ ప్యాచ్ ఫ్లోయం సపరేట్ ప్యాచ్ అలా కనిపిస్తాయి. సో ఇవి యూజువల్ గా ఎక్కడ ఉంటాయంటే రూట్స్ లోను మోనోకాట్స్ డైకాటింగ్ మోనోకాట్ రూట్స్ లో ఉంటాయి. సో యూజువల్ గా వాస్క్యులర్ బండిల్స్ వచ్చి 6 లేదా లెస్ దాన్ 6 ఉంటాయి. సో దీన్ని హెక్సాచ్ అని కూడా అంటాం. హెక్సా అంటే 6 కాబట్టి. సో అదే డైకాట్ రూట్స్ లో ఇవి కనిపిస్తాయి. సో ఫైకస్ లో ఏంటంటే మోర్ దాన్ 6 ఉంటాయి. సో ఈ వాస్క్యులర్ బండిల్స్ మోర్ దాన్ 6 అంటే 15-20 కూడా ఉంటాయి కొన్ని మోనోకాట్ రూట్స్ లో అయితే. సో ఎప్పుడు కూడా జైలం బయటే ఉంటుంది ఇట్లాంటి దాంట్లో. అంటే మోనోకాట్స్ లో ఎప్పుడు కూడా ఏంటంటే మనకి జైలం క్లోజ్డ్ గాను క్యాంబియం ఉండదు. క్యాంబియం ఉంటే ఓపెన్ టైప్ అంటాం. సో ఈ టైప్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ అన్ని క్లోజ్డ్ టైప్ అన్నమాట. నెక్స్ట్ కంజాయింట్ వాస్క్యులర్ బండిల్. ఇదేంటంటే జైలమ్ ఫ్లోయమ్ ఒకే దగ్గర ఉంటాయి. సో ప్రీవియస్ గా రేడియల్ వాస్క్యులర్ బండిల్లో జైలం ఒక దగ్గర ఉంటుంది, ఫ్లోయమ్ ఒక దగ్గర ఉంటుంది, జైలం ఒక దగ్గర ఉంటుంది, ఫ్లోయమ్ ఒక దగ్గర ఉంటుంది, అలా ప్యాచెస్ గా ఉంటే దాన్ని రేడియల్ వాస్క్యులర్ బండిల్ అంటాం. సో జైలం కొంచెం బయట ఉంటుంది, ఫ్లోయమ్ కొంచెం లోపల ఉంటుంది రేడియల్ వాస్క్యులర్ బండిల్లో అయితే. కంజాయింట్ వాస్క్యులర్ బండిల్ ఏంటంటే జైలం అండ్ ఫ్లోయమ్ ఒకే రేడియస్ లో ఉంటాయి. సో ఒకదాని తర్వాత ఒకటి. ఫ్లోయమ్ ఏమో బయట ఉంటుంది, బయట సైడ్ ఉంటుంది, జైలం ఏమో లోపల ఉంటుంది. సో దీన్నే మనం కంజాయింట్ వాస్క్యులర్, ఎందుకంటే రెండు కలిసి ఉంటాయి కాబట్టి, ఫ్లోయం బయట జైలం లోపల ఉంటుంది కాబట్టి దీన్ని కంజాయింట్ వాస్క్యులర్ బండిల్ అంటాం. ఇవి ఎక్కువగా మనం యాంజియోస్పర్మ్ లీఫ్ లో చూడొచ్చు, ఇంకా జిమ్నోస్పర్మ్స్ పైనస్ సైకాస్ ఎఫెడ్రా వీటన్నిటిలోని స్టెమ్స్ లో కూడా మనం చూడొచ్చు. సో ఇది మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేసాం, కొల్లేట్రల్ టైప్ బైకొల్లేట్రల్ టైప్. ఫస్ట్ వన్ కొల్లేట్రల్ టైప్లో ఏంటంటే మనకి ఫ్లోయంలో క్యాస్పీరియన్ స్ట్రిప్స్ ఉండొచ్చు, సో క్యాంబియం స్ట్రిప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో కానీ క్యాంబియం స్ట్రిప్స్ కొల్లేట్రల్ టైప్స్ లో ఉంటాయి. సో దాన్ని కొల్లేట్రల్ లేదా ఓపెన్ టైప్ అంటారు. అదే వాస్క్యులర్ బండిల్లో క్యాంబియం లేకపోతే దాన్ని కొల్లేట్రల్ క్లోజ్డ్ టైప్ అంటారు. అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉంటే దాన్ని కొల్లేట్రల్ ఓపెన్ టైప్ అంటాం, లేకపోతే కొల్లేట్రల్ క్లోజ్డ్ టైప్ అంటాం. సో ఓపెన్ టైప్ వచ్చి మనం డైకాట్ స్టెమ్స్ లో చూస్తాం జనరల్ గా, క్లోజ్డ్ టైప్ వచ్చి మోనోకాట్ స్టెమ్స్ లో చూస్తాం. సో యాక్చువల్ గా కొల్లేట్రల్ క్లోజ్డ్ టైప్ లో ఏమవుతుందంటే మనకి వాస్క్యులర్ బండిల్స్ అన్ని క్లోజ్డ్ అన్నమాట. సో మనకి సెకండరీ గ్రోత్ అనేది ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒరైజా, ట్రైటికమ్, ఇప్పుడు మనకి సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి కదా. సో ఆ సీజనల్ ప్లాంట్స్ అన్నింటిలో ఒక సీజన్ వచ్చాక సెకండరీ గ్రోత్ ఉండదు. మనకి వుడ్ ఫార్మేషన్ అలాంటివే ఉండవు. మనకి మొక్క తీసేస్తాం కదా, సీజన్ అయిపోయాక అదే చనిపోతుంది మొక్క. సో కాబట్టి అవన్నీ క్లోజ్డ్ టైప్ అన్నమాట. సో అదే కంజాయింట్ వాస్క్యులర్ బండిల్లో యూజువల్ గా జైలం అనేది సెంట్రల్ ఉంటుంది. సో ఫ్లోయం అటువైపు ఇటువైపు ఉంటుంది. సో దాన్నే మనం బైకొల్లాటరల్ అంటాం. సో బైకొల్లాటరల్ అంటే జైలం సెంటర్ లో ఉంది, అటువైపు ఇటువైపు అంటే ఫ్లోయం అనేది శాండ్విచ్, రెండు ఫ్లోయం మధ్యలో జైలం ఉంటుంది, దాన్ని మనం బైకొల్లాటరల్ బండిల్ అంటాం. ఇది జనరల్ గా సొలనేసి కుకుర్బిట్స్ లో ఎక్కువగా చూస్తాం. సో వీటిని డబుల్ ఓపెన్ టైప్ అంటాం. అంటే రెండు క్యాస్పీరియన్ స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట. సో జైలం కి అటువైపు ఇటువైపు. సో వీటన్నిటిలో ఏంటంటే క్యాంబియల్ స్ట్రిప్స్ ఫామ్ అయ్యేటప్పుడు రెండు ఉంటాయి. సో అప్పుడు మనకి సెకండరీ గ్రోత్ లో కూడా బయట ఒక క్యాంబియల్ రింగ్ ఉంటుంది, లోపల ఒక క్యాంబియల్ రింగ్ ఉంటుంది. సో ఇక్కడ క్యాంబియల్ రింగ్ చూసినప్పుడు అయితే మనకి రెండు రెండు లైన్స్ లాగా వస్తుంది అన్నమాట. సో మామూలుగా ట్రీ ట్రంక్ కట్ చేసినప్పుడు మనకి క్యాంబియల్ రింగ్స్ ని బట్టి మనం ఏజ్ ఆఫ్ ద ట్రీని డిటర్మైన్ చేస్తాం. సో ఇలా మోనోకాట్స్ లో, సారీ మోనోకాట్స్ కాదు, బైకొల్లాటరల్ టైప్ లో ఏంటంటే మనకి రెండు క్యాంబియల్ రింగ్స్ ఫామ్ అవుతాయి. సో ఫైనల్ గా కాన్సెంట్రిక్ టైప్. సో కాన్సెంట్రిక్ టైప్ చాలా రేర్. సో ఈ జైలం ఏంటంటే ఫ్లోయం ద్వారా సరౌండ్ అయి ఉంటుంది. సో దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి.
యాంఫిక్రిబల్ లెప్టోసెంట్రిక్. సో యాంఫిక్రిబల్ లేదా హైడ్రోసెంట్రిక్ అంటే ఏంటంటే జైలం, జైలం కూడా ఫ్లోయం, ఫ్లోయం సరౌండ్ అయి ఉంటుంది. సో ఫ్లోయం వచ్చి ఫ్లోయం సెంటర్ లో ఉంటుంది, దాని చుట్టూ జైలం ఉంటుంది. అదే మనకి లెప్టోసెంట్రిక్ అంటే దానికి ఆపోజిట్ అనమాట. సో ఇలాంటి ఎప్పుడు కూడా కాన్సెంట్రిక్ వాస్కులర్ బండిల్స్ ఎప్పుడు కూడా క్లోజ్డ్ టైప్, వీటిలో క్యాంబియం ఏమి ఉండదు. అండ్ యుక్కా, డ్రసీనియా ఇవన్నీ మోనోకాట్ స్టెమ్స్ అనమాట. సో వీటిల్లో సెకండరీ గ్రోత్ చూడొచ్చు. యూజువల్ గా మోనోకాట్ స్టెమ్స్ లో సెకండరీ గ్రోత్ ఉండదు, యుక్కా డ్రాసియానాలో మనం సెకండరీ గ్రోత్ కూడా చూడొచ్చు. సో మోనోకాట్ స్టెమ్స్ లో ఏంటంటే వాస్కులర్ బండిల్స్ అన్ని స్కాటర్ అయి ఉంటాయి గ్రౌండ్ టిష్యూలో. అదే డైకాట్ స్టెమ్స్ లో ఏంటంటే ఒక రింగ్ లాగా అరేంజ్ అయి ఉంటాయి పెరిసైకిల్ కి కింద. సో ఆ స్క్లీరన్ కైమటస్ షీట్ వచ్చి మనకి వాస్కులర్ బండిల్స్ కి ఒక ప్రొటెక్షన్ లాగా హెల్ప్ అవుతుంది. సో లీవ్స్ లో ఉండే వాస్కులర్ బండిల్స్ అన్ని కూడా ప్యారెన్ కైమటస్ అనమాట. అదే మనకి సి ఫోర్ ప్లాంట్స్ మేజ్, షుగర్ కేను వీటిల్లో ఏంటంటే లీవ్స్ యొక్క బండిల్ షీట్స్ కోలన్ కైమటస్ కాబట్టి మనకి క్లోరన్ కైమటస్ కాబట్టి మనకి ఫోటోసింథసిస్ లో పార్టిసిపేట్ అవుతుంటుంది. సో ఇది ఎంటైర్ గా మనకి టిష్యూ సిస్టమ్ గురించి, అంటే ఎపిడర్మిస్ అంటే ఏంటి, దాని తర్వాత కార్టెక్స్ అంటే ఏంటి, హైపోడర్మిస్ అంటే ఏంటి, పెరిసైకిల్ అంటే ఏంటి, పిత్ అంటే ఏంటి, మెడులరీ రేస్ అంటే ఏంటి, దాని తర్వాత వాస్కులర్ బండిల్ అంటే ఏంటి, వాస్కులర్ బండిల్స్ లో మనకి ఓపెన్ టైపు, క్లోజ్డ్ టైపు, కంజాయింట్, తర్వాత కొల్లేట్రలు, రేడియల్ టైపు, ఇవన్నీ కూడా అనమాట. సో యూజువల్గా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒక 2-3 times మీరు ఫార్వర్డ్ చేసి బ్యాక్వర్డ్ చేసి వీడియో ఒకసారి వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి పెడిగ్రీ అనాలిసిస్ మీద వీడియో వస్తుంది నెక్స్ట్. మీకు దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.